Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Home Mantri Anithapai Pawan Vyakshalu Tera Venaka Em Jarigindante ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఆమె రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అసలు పవన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం టీడీపీ నేతలకు అంతుపట్టడం లేదు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయంటే అవి ఊరికే అనాలోచితంగా రావు. నేనే హోంమంత్రిని అయితే అంటూ అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలు ఇలా ఓపెన్గా చెప్పడం వెనుక పవన్ కళ్యాణ్ భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ అన్న మాటలు వింటుంటే వినడానికి లేదా చూడడానికి ఏదో ఫ్లోలో మాట్లాడిన మాటలు కావని అర్థమవుతోంది. కానీ దాని వెనుక పక్కా ప్లానింగ్ ఉంటుందని అనిపిస్తోంది. ప్లానింగ్ అంటే పవన్ కళ్యాణ్ది మాత్రమే కాదు, ఇటు తెలుగుదేశం పార్టీది కూడా ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో పెద్ద చర్యలు ఏం తీసుకోవాలన్నా ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న ముగ్గురు కూటమి పెద్దలు ఓ మాట మీదే ఉండే నిర్ణయాలు తీసుకుంటారు. అలా ముగ్గురు అనుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ నోటి నుంచైనా మరే నాయకుడి నోటి వెంట అయినా ఆ మాట వస్తుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా దాదాపు 5-6 ఏళ్లుగా గమనిస్తే ఇదే టైమింగ్, ఇదే లెంగ్త్ కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి వెంట ఓ మాట వచ్చింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హోంమంత్రి అనితకు చిన్న హెచ్చరిక లాంటిది చేశారు. గతంలా కాకుండా భవిష్యత్తులో మరింత చురుగ్గా వ్యవహరించాలని, లేదంటే తను సీన్లోకి ఎంటరైతే, అంటే తను కనుక హోంమంత్రి అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని అన్నారు. అనిత హోంమంత్రి అయిన తరువాత ఇలాంటి శుతిమెత్తని హెచ్చరిక రావడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓసారి శుతిమెత్తగా ఆమెను హెచ్చరించారు. కానీ ఇటీవల రాష్ట్రంలో నేరాలు ఘోరాలు బాగా పెరిగిపోయాయి, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిపై హోంమంత్రి తీసుకున్న నిర్ణయాలపై జనాలలో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చూసే ఉన్నాం. జనం కూడా వీటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్త నేరుగా కూటమి దృష్టికి వెళ్లే ఉంటుంది. నిజానికి హోంమంత్రిగా చేయగలిగింది నిష్పక్షపాతంగా ఉండమని అధికారులకు చెప్పడం వరకే. అంతే తప్ప గ్రౌండ్లో దిగి దర్యాప్తు చేయరు, అరెస్టులు చేయరు. అవన్నీ సాగించాల్సింది అధికారులు. వారు ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే నేరాలు పెరుగుతాయి. వారు అలా ఉండకుండా చూడాల్సింది ఆ శాఖ పెద్దగా వ్యవహరిస్తున్న హోంమంత్రి. కానీ హోంమంత్రిగా పోస్టింగ్లు బదిలీలపై ఆమె ఎంతవరకు సాధించాలి? లేకపోతే హోంమంత్రిగా బలమైన అనుభవం కలిగిన వారు ఉండాలి. లేదంటే రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువు అవుతుంది, అది ప్రభుత్వానికి మాయన మచ్చగా మిగిలిపోతుంది. అందుకే గట్టిగా ఉండాలని పవన్ ఆమెను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ తను మారకపోతే ఆమె శాఖను భర్తీ చేస్తారన్న పరోక్ష సూచనలు ఇచ్చినట్లు అనుకోవచ్చు.